మరి కొడుకు పెద్ద అయితే ఎలా ఎలా ఉంటాడు చూసుకోవచ్చా? పూజకి రేపు పిల్లకాయలు పుట్టినా కూడా ఈజీగా సాకేస్తుంది. రా పూజి, వాళ్ళు చెప్తా ఉంటారు కదా ఒకట ఇదేదో తింటాపేదా. ఏ దీనికి ఇది కూడా వేసినారా? కింద ఫ్లోరింగ్ కూడా వేసినారా? బెడ్ లైట్కా? వా, సుఖపడిపోయినాయా బర్రెలా? బర్రెలు సుఖపడిపోయినాయా? అమ్మో, తొందరగా ఏంటి కాఫీలు పెట్టాలి మేము. నీకు నీ దగ్గర రావట్లేదు ముందు, నేను తీయట్లేదు నిన్ను. నేను చేస్తానని ఏమన్నా భయపడిపోతున్నాము. వద్దు వద్దు తీ 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 మళ్ళీ మళ్ళీ మీ ఫోన్ ఇంకా నీ తీ తీ అదే మళ్ళీ వచ్చే ఇది కూడా లేకుండా పోద్ది. ఇదిరా ఇదిరా పదా ఎప్పుడే సార్ దీనికి గచ్చు? ఉమ్మతాయా నట పేరు కూర్చుంటుంది. ఓహో, మన వీడియోల వల్ల పాలు ఇవ్వకుండా మొత్తానికి బరి పాలు ఫ్రెష్ పాలు తీద్దాం చూపిద్దాం అనిపోతే మరి మొదటికే మోసం వచ్చేసింది అనమాట. సో మొత్తానికి ముందుకు వచ్చేసింది మా చెల్లెల్ని ఒక రోజు తన్నపోయింది అదనమాట. దూరం నుంచి చూడండి కనిపిస్తుందా? కనిపించట్లా. సో అది కథ ఇక్కడ. ఇక్కడ పెద్ద గుంట, గుంటలో నీళ్లు. ఇంకెందుకు రాలే? వర్కౌట్ అవుదరా? ఊరికి నేను తీద్దాం. అది పాలు పాలు సొరం సొరం తీసేది తీస్తాంటది. అది తన్నేటట్టు ఉంది బర్రి. వద్దులే, వాడి దగ్గరికి పోతేనే దన్నింది. నేను వేద్దాం అనుకునే పోయినా, కానీ అది మా అమ్మ నాకే ఇది ఒక్కోసారి అని చెప్పాను. అది మొత్తానికి ఇదేసిందర్లే గచ్చు, లేకపోతే కసిపిస్ కసిపిస్ అయిపోయింది. రెండు మూడు రోజులు కొనుక్కుంటుంది. ఆ వాన్ వస్తే, వాన్ వస్తే చిక్కపక్క చిక్కుపోతాను కదా. అంతే మొత్తం తీసుకోరా, సగం ఎందుకా? అంతే కదా ఇట్టా అనమాట. పాలు ఫ్రెష్ పాలు చూడండి, ఎంత ఫ్రెష్గా మంచి వెన్నతో ఎంత బాగుండేయో. సో వీటిని ఏంటంటే మనం కాఫీ పెట్టుకుందాం ఇప్పుడు. సో ఇట్లాంటి అవకాశం మనకు మంచి కాఫీ ఫ్రెష్ పాలతో, అప్పటికప్పుడు తీసిన పాలతో కాఫీ తాగే అవకాశం మనకి విలేజ్లోనే దొరకద్దు అనమాట. సో వచ్చేయండి, దీంతో కాఫీ పెట్టుకుని తాగేద్దాం. నేను పెడతాను అనుకుంటున్నాను, నేను పెట్టను, మా చెల్లి పెట్టిస్తే తాగదు.
సో ఇక్కడేంటంటే మా పిన్ని ఇంట్లో ఏంటంటే డెడ్ ఎండ్ అన్నమాట. అక్కడ ఓన్లీ 3 హౌసెస్ ఏ ఉంటాయి ఆ డెడ్ ఎండ్ లో. అందువల్ల ఎక్కువ మనుషులు రాకపోకలు కూడా ఎక్కువ ఉండవు అన్నమాట ఆ రోడ్లో. అందువల్ల మాకు ఎదురుగా చిన్న పెట్టె కూడా ఉంటుంది. ఇక్కడైతే నైట్ అయితే డైలీ మీటింగ్ ఉంటుంది అన్నమాట. మా చెల్లెళ్ళందరం కలుసుకుంటాం. ఇంకొక చెల్లి అయితే మిస్ అయింది, తను కూడా కాల్ చేసాం ఈరోజు రమ్మ నేను ఉన్నానని 2 డేస్ అని చెప్పి. సో తను వస్తే ఇంకా జాలీగా ఉంటుంది. ఫ్రెష్ కాఫీ, ఫ్రెష్ కాఫీ. సో ఇటు పక్క రోడ్డు, ఇటు పక్క రోడ్డు, మధ్యలో కాఫీ కూర్చున్న గోడ. ఎంత మంచి ఫ్రెష్ పాల కాఫీ అయితే ఇక్కడికి వచ్చినప్పుడు. ఇక్కడేంటంటే నేను మా పిన్ని ఇంట్లో నుంచి మా ఇంటికి వెళ్తూ ఉంటే పూజి వాళ్ళు రోడ్లో షెటిల్ ఆడుతున్నా, నన్ను కూడా ఆడమన్నా, నాకేమో రాదు, ట్రై చేస్తున్నా. పోయేదాన్ని ఆడమన్నా, నాకు వస్తే కదా నేను కొత్త దీపాలు తెచ్చిన చూడు ఎట్టుండాయి. లేవా ఏడ పెట్టారు ఇవ్వు చూడు, దీపాలు బాగున్నాయా? కావాలా చెప్పు, నీకు ఇస్తా తీసి చూడు. లక్ష్మక్క వాళ్ళకి కూడా తెచ్చా, నీకు కావాలా చెప్పు, నేను ఈసారి తెచ్చిస్తా. చూడు మరి చూడు, ఆమెకి ఇచ్చేటప్పుడు చేతి రోడ్డుకి పోతాయి అంట. ఇట్టే చెప్తావు, జనాలు నమ్మేస్తారు. ఈ ధారాళం కది, నీకు నచ్చితే చెప్పు. అదే అన్నది లక్ష్మక్క తావేళ్ళు వద్దని పువ్వులు తెమ్మంది వాళ్ళు. చూడు బాగుంటాయి, నేను అవి కావాలంటే తెచ్చిస్తాను నీకు ఈసారి. తాబేలు పెట్టకూడదు, నేరుగా పోతావాలి స్వర్గానికి. ఏమంటే తాబేలు అంతా వేసుకుంటారా? వేసుకుంటారు, పెట్టుకోవచ్చు. తాబేలు ఏమి నీకు ఇది కాదు. మరి ఎందుకు లక్ష్మక్క వాళ్ళు వద్దన్నారు తాబేలు? తాబేలు నట్టి ఇంట్లో పెట్టకూడదా? మరే ఎందుకు భరించలేదు కష్టం అంటున్నావు అయితే. ఆపేటండి, ఆపేటమ్మా. వెరీ గుడ్. ఏది పడేది అంటున్నాడు? ఆపెడుతుంది, ఆపెడుతుంది. మా పెట్టవా, మీ పెద్దమ్మకాయ పెడతావా? నా పెట్టవా, నిమ్మే అమ్మకి పెట్టవా? మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. నిమ్మే అమ్మ పెట్టవా? అబ్బో అబ్బో, ఓరి నాయన ఈ సెగలు చూడలేకపోతున్నాం. ఈ సెగలు చూడలేకపోతున్నాం. సో ఇక్కడికి వస్తే ఈ గోల అన్నమాట మా పూజేమో డ్రెస్సులు ఆల్టరేషన్ చేస్తుంది. దానికి వాళ్ళ పిన్ని కాంపిటీషన్ వస్తుంది. ఈ కటింగ్ కాదు, ఈ కటింగ్ కి సూట్ అయిపోద్ది అంట. ఇద్దరు డ్రెస్సులు మార్చుకోవడం వాళ్ళు ఇదన్నమాట. సో మొత్తానికి ఆల్టరేషన్ పూసినట్టుండు కొత్త డ్రెస్ కి ఇదన్నమాట. మా విలేజ్ లో కావాలి. మా బుడ్డోడు అందరు తినిపిస్తా ఉన్నాడు. ఇంకో డ్రెస్ వేస్తాను. మా పెద్ద చెల్లి రెస్ట్ తీసుకుంటుంది, మా చిన్న చెల్లి ఉప్పు శనగలు తింటుంది, ఈ పిల్లది ఉప్పు శనగలు తింటుంది. చెప్పు చెప్పు. ఎత్తండి ఎత్తండి బాగా క్లీన్ చేయండి.
సో ఆల్టరేషన్ గుడ్లు అంతా బెడ్ అంతా పరిచేస్తున్నారు. సో ఎక్కడికి వచ్చినా మన పని మనం మానవనట్టు అక్కడ కంప్యూటర్ పోతా ఉంది. బుడ్డి ఏందో చెప్పు, చిట్టి చిలక మీద చెప్తా అని చెప్పు. ఎవరు ఏమైనా తిట్టుకునేదా? నీకు నీ ముఖం ఆవాలేసినాయి అనుకో, చిట్టపట్ట 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 ఆడిపోతాయి. మా బుడ్డోడు చూడు, ఎప్పుడు చూడు, ఎప్పుడు చూసినా ఎంత బాగుంటాడు చూడు మా బుడ్డోడు. ఏ అంత చింబలే పెంచులు వచ్చిన అన్నమాట సందడి. అందుకే నేను విలేజ్కి వచ్చేసేది. మా బుడ్డోడు ఆడున్నాడు, మా బుడ్డోడు చూడు దొంగతనంగా ఇక్కడ కూర్చోని అంటున్నాడు. చిమ్ము ఊరికి తినేది కాదు, పోయిన చెత్తంత జిమ్ము బాగా చైల్డ్ లేబర్. మా వీడియోలో ఏమంటారు తెలుసా, ఏమంటారు తెలుసా, చైల్డ్ లేబరు పిల్లకాయలు చిమ్మిస్తావంట చిమ్ము.